నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, చాలామందికి ధర్మ సందేహాలు ఉంటూనే ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలామందికి ఉన్న డౌట్లు ఏంటంటే, మొట్టమొదట మన నిద్ర లేవగానే అసలు వేటిని చూడాలి, వేటిని చూడకూడదు, వేటిని చూస్తే శుభప్రదం అని అడుగుతూ ఉంటారు. మరి నిద్ర లేవగానే ఫస్ట్ అసలు మనం చూడవలసింది ఏంటి అంటారు? జగన్మాత్రే నమః. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరీ, ప్రభాతే కరదర్శనం అనేటువంటిది శాస్త్ర ప్రమాణం. అంటే కర అగ్రములు అని అంటే వేళ్ళు. ఇక్కడ మహాలక్ష్మీదేవి ఉంటుంది, ఈ మధ్యలో అనేటువంటిది సరస్వతీదేవి ఉంటుంది, ఇక్కడ ఈ యొక్క మూలాన గౌరీదేవి అనేటువంటిది ఒక అరచేతులలో ఉంటాయి. కాబట్టి మనం నిద్ర లేవగానే ప్రప్రథమంగా ఈ ప్రకారంగా ఉన్నటువంటి చేతులను ఈ ప్రకారంగా తిప్పుకొని ఈ విధంగా చూసుకొని నమస్కారం చేసుకొని, అదేవిధంగా ముందుగా లేవగానే కాలు కింద మోపేటప్పుడు భూమాతకు రెండు చేతుల నమస్కారం చేసుకొని, సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే అనేటువంటి యొక్క శ్లోకాన్ని ఆచరిస్తూ భూమాతకు ఈరోజు నేను భూమిపైన మోపుతున్నాను, అంటే ఏమైనా క్షమాపణలు ఎటువంటి ఏమున్నా కూడా నాలో ఉన్నటువంటి క్షమాపణలు ఎటువంటి ఏమున్నా కూడా తొలగించుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రప్రథమంగా కాలు మోపుకోవాలి. అదేవిధంగా లేవగానే ఒంటింట్లోకి వెళ్ళరాదు. ఎందుకు వెళ్ళరాదు అనేటువంటిది, ముందుగా స్త్రీమూర్తులు ఎవరైనా కూడా లేవగానే మొట్టమొదటిసారిగా ఇంట్లోకి ఒంటింట్లోకి వెళతారు, అలా వెళ్ళకూడదు. ఎందుకు అనంటే, మనం నిన్న చేసుకున్నటువంటి వంటను సాయంకాలంలో భోజనం చేసిన తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ముందు లేవగానే అవి చూడడం మూలాన దరిద్రం అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి ముందుగా లేవగానే మీ యొక్క చేతులను ఈ ప్రకారంగా నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా లేగదూడతో ఉన్నటువంటి ఆవును చూసినట్టయితే ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి వాస్తు దోషాలు కానివ్వండి, దుష్ట నవగ్రహ ఎటువంటి దోషాలు కానీ, నరఘోష దిష్టి దోషాలు ఎటువంటి ఏమున్నా కూడా తొలగిపోవడానికి, అదేవిధంగా మహాలక్ష్మీదేవి మీ యొక్క గృహంలో తిష్ట వేసుకొని కూర్చోవడానికి ప్రప్రదమైనటువంటి కారకం. కాబట్టి లేగదూడతో ఉన్నటువంటి ఆవును చూసినట్టే శుభ ఫలితాలు అనేటువంటి మీకు లభిస్తాయి. కావున ఈ ప్రకారంగా చూసుకోవాలి. చాలామంది పట్టించుకోకుండా వెంటనే లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ చూడకూడనిది వాటిలో అసలు వేటిని చూడకూడదు అంటారు. ఒక వంటగది తప్పించి ఒకవేళ బయటికి వెళ్ళే ఫలమైతే, చాలామంది జెంట్స్ కూడా ఉంటూ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు, అబ్బాయిలకు ఎక్కువగా తెలియదు కాబట్టి, సో వాళ్ళు అసలు ఏం చూడకూడదు అంటారు? ఇంట్లో ఉండేటువంటివి రోగమైనటువంటి క్రూరమైనటువంటి జంతువుల ఫోటోలు కానివ్వండి, అదేవిధంగా ఎవరైనా పరస్త్రీ ఇట్లా వెళ్ళేటువంటి అంటే వైధవ్యంతో కూడుకున్నటువంటి స్త్రీని లేవగానే ప్రప్రథమంగా చూసినట్టయితే ఆ రోజు కొన్ని అనుకున్న పనులు అనేటువంటివి కూడా నెరవేరకపోవడానికి అదొక మూల కారకమైనటువంటిది. కాబట్టి వైధవ్యంతో ఉన్నటువంటి స్త్రీని, అదేవిధంగా గొడవలు జరిగేటువంటి సమయానికి కూడా వెళ్ళకూడదు. అలా వెళితే దరిద్రం అనేటువంటి సంభవిస్తుంది. అదేవిధంగా మీరు అనుకున్న పనులు అనేటువంటివి కూడా ఆ రోజు చేయకపోవడం అనేటువంటిది జరుగుతుంది. గురువుగారు, ధర్మ సందేహాల్లో ఎక్కువ మంది అడిగేది ఏంటంటే, శివలింగం ఇంట్లో ఉండవచ్చా? ఒకవేళ ఇంట్లో ఉండి రోజు పూజ చేయకపోతే ఏమైనా దోషం ఉంటుందా అని అడుగుతున్నారు. అసలు ఫస్ట్ శివలింగం అనేది ఇంట్లో ఉండొచ్చు అంటారా? శివలింగం అనేటువంటిది ఇంట్లో ఉండవచ్చమ్మా, అందులో ఎటువంటి అభ్యంతరం అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకు అనగానంటే శివలింగము ప్రతినిత్యం కూడా కొందరు అభిషేకం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి, ఏ విధంగా ఇంట్లో పూజ చేసుకోవాలి, ఏ విధంగా అనేటువంటి షోడశోపచార పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది చాలామందికి ఉంటుంది. శివలింగం అనేటువంటిది బ్రటన వేలు లోపు, అంటే ఈ విధంగా బ్రటన వేలు ఉంది కదా, ఈ విధంగా ఉన్నటువంటి రెండించెల ఉన్నటువంటి శివలింగము ఇంట్లో ఉండవచ్చు. రెండించెల పైగా పెచ్చుగా ఉన్నటువంటి శివలింగము ఇంట్లో ఉండకూడదు. ఎందుకు అనంటే దేవాలయంలో చేసినటువంటి పూజా కార్యక్రమాలు, సుప్రభాత సేవతోటి అభిషేక కార్యక్రమాలు, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏ విధంగానైతే చేస్తారో అదే విధంగా కూడా ఇంట్లో చేయాలి, అది మనకు వీలు కాదు. కాబట్టి ఎవరన్నా శివలింగం అనేటువంటిది ఇంట్లో పెట్టుకునేవారు రెండించెల శివలింగం అనేటువంటిది ఇంట్లో ఉంచుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకోవచ్చు, అది మీకు వీలైనప్పుడుగా చేసుకోవచ్చు. దానికి నియమ నిష్టలు అనేటువంటివి ఉండాలి,
అదేవిధంగా మీకు కొందరికి వీలైతుంది, కొందరికి వీలు కాదు. అటువంటి పక్షాన ఎటువంటి భయపడవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అయ్యో ఈరోజు చేయలేదే అనేటువంటి ప్రతినిత్యం కూడా చేయాలా అనేటువంటి భావన కూడా ఉండని అవసరం లేదు. ఎందుకు అనగానంటే రెండించలకు పెచ్చగా ఉన్నటువంటి శివలింగానికి మాత్రం ప్రతిరోజు అభిషేకం చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు అనేటువంటి తప్పనిసరిగా పాటించాలి, నియమ నిష్టలు అనేటువంటి పాటించాలి. దేవాలయంలో శివుడు ఏ ప్రకారంగా శివలింగం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసేటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఇంట్లో నిర్వర్తించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది అడుగుతూ ఉంటారు శివలింగం ఉండొచ్చా, ఒకవేళ ఉంటే పూజలు చేయకపోతే దోషమా అంటూ ఉంటారు. మీరు అన్నట్టుగానే నియమ నిష్టలు పాటిస్తూనే ఉంటాం, కొన్ని సందర్భాల్లో చేయలేకపోయిన సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు దోషాలు ఏమైనా సంభవిస్తాయంటారా? దోషాలు అనేటువంటిది మనం ఒక అతిథి అయితే వచ్చినప్పుడు ఏ విధంగానైతే అతిథి సత్కారాలు అయితే ఏ ప్రకారంగా చేస్తామో అదేవిధంగా కూడా అంటే రెండించెల లోపు ఉన్నటువంటి శివలింగానికి ఎటువంటి అంటే ప్రతినిత్యం చేయాలనేటువంటిది లేదమ్మా. రెండించెలకు పిచ్చగా ఉన్నటువంటి శివలింగానికి మాత్రం ప్రతినిత్యం కూడా షోడశోపచార పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మంచి జరుగుతుంది, ఆ గృహానికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనకు కూడా మంచి జరుగుతుంది, ఎటువంటి దోషం అయితే వర్తించదు. అదే రెండించెలకు పైగా ఉన్నటువంటి శివలింగానికి ప్రతినిత్యం చేయకపోతే మాత్రం దోషం అనేటువంటిది మనకు కలుగుతుంది, సంభవిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.